బీజేపీ పార్టీకి అమ్ముడు పోవడానికి వైసీపీ పార్టీ నుంచి ఎందుకు పోటీ నిలబెట్టారు? బీజేపీ పార్టీకి అమ్ముడు పోవడానికి తెలుగుదేశం పార్టీ నుంచి ఎందుకు పోటీకి పెట్టాలి? మొత్తం అందరూ బీజేపీ జెండాలే పెట్టుకోవచ్చు కదా, కనీసం ప్రజలకు క్లారిటీ ఉంటది కదా, బీజేపీ పార్టీకి ఓటేస్తున్నాము, బీజేపీ పార్టీని గెలిపిస్తున్నాము అని. ప్రజల దగ్గరేమో ఒక మాట చెప్తారు, ప్రజలనేమో మభ్య పెడతారు, ప్రజల దగ్గరేమో బీజేపీ కాదు అన్నట్టు నటిస్తారు, కానీ లోపల మాత్రం మొత్తం టీడీపీ అయినా బీజేపీ అయినా వైసీపీ అయినా బీజేపీ పార్టీ తొత్తులే. టీడీపీ అయినా వైసీపీ అయినా బీజేపీ పార్టీతో పొత్తులే. అది ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని టీడీపీకి వైసీపీకి పొత్తు ఉంది అన్నది నిజం. లేకపోతే 5 సంవత్సరాలలో కనీసం ఒక్కసారంటే ఒక్కసారైనా బీజేపీ పార్టీని వ్యతిరేకించాయా టీడీపీ పార్టీ అయినా వైసీపీ పార్టీ అయినా? ఒక్క అంశంలో అంటే ఒక్క అంశంలో కూడా నిలదీయలేదు. ఎక్కడ ఏ అవసరం ఉన్నా టీడీపీ పార్టీ అయినా బీజేపీకి సపోర్ట్ చేస్తుంది, వైసీపీ పార్టీ అయినా బీజేపీకే సపోర్ట్ చేస్తుంది. మన రాష్ట్రానికి ఏం చేసింది బీజేపీ పార్టీ అని మీరు సపోర్ట్ చేస్తున్నారో టీడీపీ వైసీపీ సమాధానం చెప్పాలి. మనకు స్పెషల్ స్టేటస్ ఇచ్చుంటే మీరు సపోర్ట్ చేయండి, ప్రజలు కూడా సపోర్ట్ చేస్తారు. మనకు పోలవరం జాతీయ ప్రాజెక్ట్ చేసి 90% నిధులు ఇస్తామన్న మాట నిలబెట్టుకుని ఉంటే మీరు బీజేపీ పార్టీకి సపోర్ట్ చేయండి, ప్రజలు కూడా హర్షిస్తారు. ఒకవేళ మనకు రాజధాని కట్టడానికి నిధులు ఇచ్చుంటే టీడీపీ పార్టీ అయినా వైసీపీ పార్టీ అయినా బీజేపీ పార్టీకి మీరు మద్దతు ఇవ్వండి, ప్రజలు కూడా హర్షిస్తారు. 2 కోట్ల ఉద్యోగాలలో మన బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వలేదు, మన రైతుల్ని పట్టించుకోలేదు, మనకు స్పెషల్ స్టేటస్ లేదు, మనకు ఏ మాత్రం పట్టించుకోని పార్టీకి వైసీపీ అయినా టీడీపీ పార్టీ అయినా ఎందుకు మద్దతు ఇస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఆఖరికి మణిపూర్ లో ఎంత మంది క్రైస్తవులను 2000 చర్చులను ధ్వంసం చేసిన, 60,000 క్రైస్తవులని నిర్వాసితులను చేసిన, కనీసం అప్పుడు కూడా జగన్ రెడ్డి గారు క్రైస్తవుడు అయ్యుండి కూడా ఒక్కసారంటే ఒక్కసారి కూడా మణిపూర్ ఘటన మీదే మాట్లాడలేదు. మరి క్రైస్తవుల కడుపు మండిపోదా? క్రైస్తవులకు మనసు లేదా? క్రైస్తవులు మనుషులు కారా? మనుషులు చచ్చిపోతున్నా మీరు పట్టించుకోకుండా బీజేపీకి మద్దతు ఇస్తున్నారంటే మీరు మనుషులు అవునా కాదా? టీడీపీ పార్టీ జగన్ రెడ్డి గారు చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి, ప్రజలకు సమాధానం చెప్పాలి. మళ్ళీ చెప్తున్నాం, ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు అందరిని హెచ్చరిస్తున్నాం, బీజేపీ పార్టీకి టీడీపీ పార్టీకి వైసీపీ పార్టీకి పొత్తులు ఉన్నాయి. అవి మన కంటికి కనిపించినా కనిపించకపోయినా పొత్తులు ఉన్నాయి. గత 5 సంవత్సరాలుగా చూశాం టీడీపీ ఎంపీలైనా వైసీపీ ఎంపీలైనా బీజేపీకే మద్దతు ఇచ్చాయి, ప్రతి అంశంలో వాళ్ళ పక్కన నిలబడ్డారు. ఆఖరికి మణిపూర్ అంశంతో సహా బీజేపీ పార్టీకి తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ మద్దతు ఇచ్చిన మాట వాస్తవం. మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వైసీపీకి ఓటేసినా అది బీజేపీకే పడుతుంది, మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీకి ఓటేసినా అది మళ్ళీ బీజేపీకే పడుతుంది. వీళ్ళిద్దరూ కలిసి బీజేపీని బలపరుస్తున్నారు తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రజల మేలు కోసం ఆలోచన చేయడం లేదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఆలోచన చేయడం లేదు, స్వలాభం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టారు అన్నది వాస్తవం. మళ్ళీ చెప్తున్నా, రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి వ్యతిరేకి, రాజశేఖర్ రెడ్డి గారు తత్వ పార్టీ కాబట్టి. ఒక మతాన్ని రెచ్చగొడతారు, ఇంకో మతాన్ని అవమానిస్తారు, ఇదే బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం. మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో వీళ్ళు చలికాచుకోవాలి, ఇదే బీజేపీకి తెలిసిన మంత్రం. అందుకే రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీని ఎప్పుడు వ్యతిరేకించారు. రాజశేఖర్ రెడ్డి గారు ఆశయాలు ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే నెరవేరాయి తప్ప ఇక ఏ ఇతర పార్టీలోనూ కాదు. రాజశేఖర్ రెడ్డి గారి మూలాలు కాంగ్రెస్ పార్టీయే, రాజశేఖర్ రెడ్డి గారి ఊపిరి కూడా కాంగ్రెస్ పార్టీయే. మళ్ళీ చెప్తున్నాం రాజశేఖర్ రెడ్డి గారిని ప్రేమించే నాయకులైనా రాజశేఖర్ రెడ్డి గారిని ప్రేమించే ప్రజలైనా రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాల కోసం నిలబడదాం, బీజేపీ పార్టీ కోసం కాదు.
బీజేపీ పార్టీకి తొక్కుల్లాగా పనిచేసే పార్టీల కోసం కాదు. మళ్ళీ చెప్తున్నాం, రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే నాయకులైనా ప్రజలైనా రండి, రాజశేఖర రెడ్డి బిడ్డతో చేతులు కలపండి. ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను సిద్ధింపచేద్దాం. నేను రెడీ, మీరు రెడీయా? మీరు రెడీయా? జోహార్ వైఎస్ఆర్, రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి. థ్యాంక్ యూ. ఇంకా 2 నిమిషాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ప్రప్రథమంగా మన ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు నీతి నిజాయితీకి మారు పేరు. రాజన్న అసలైన సిసలైన రాజకీయ వారసుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు, మన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. వారిని సాదరంగా కండువా కప్పి పార్టీలోకి స్వాగతించవలసిందిగా కోరుతున్నాను. మన రాష్ట్రం ఏర్పడే నాటికి మన రాష్ట్రానికి ఉన్న అప్పులు 100,000 కోట్లు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన 5 సంవత్సరాలకి ఆయన చేసిన అప్పులు 100,000 కోట్లు. ఆ తర్వాత వైసీపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు చేసిన అప్పులు 300,000 కోట్లకు పైన. మొత్తంగా ఈరోజు అప్పులు 6.5 లక్షల కోట్లు. రాష్ట్రానికి చెందిన అప్పులు, కార్పొరేషన్లకు చెందిన లోన్లు చెల్లించాల్సినవన్నీ కలుపుకుంటే 10 లక్షల కోట్ల అప్పుల భారం ఆంధ్ర రాష్ట్రం మీద ఉంది. మరి ఇంత అప్పులు చేశారే, ఇన్ని డబ్బులు తెచ్చారే, మరి రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి జరిగిందా అని భూతద్దం పెట్టి చూసినా ఎక్కడా కనిపించదు. రాజధాని ఉందా? రాజధాని కట్టగలిగారా? రాజధాని కట్టడానికి డబ్బులు లేవు. కనీసం ఒక మెట్రో అయినా ఉందా ఆంధ్ర రాష్ట్రంలో? ఒక్క మెట్రో అయినా ఉందా విజయవాడలో? కనీసం ఒక్క మెట్రో అయినా ఉందా? ఎక్కడా లేదు, కనిపించదు. 10 సంవత్సరాలలో కనీసం పది కొత్త పెద్ద పరిశ్రమలైనా వచ్చినాయా? రాలేదు. పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేవి. వచ్చినాయా మన బిడ్డలకు ఉద్యోగాలు? రాలేదు. కనీసం రోడ్లు వేసుకోవడానికి కూడా డబ్బులు లేవు ఆంధ్ర రాష్ట్రంలో. కనీసం ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలైనా సమయానికి ఇస్తున్నారా? దానికైనా డబ్బులున్నాయా? దానికి కూడా డబ్బులు లేవు. దేనికి డబ్బులు లేవు? అభివృద్ధి జరగలేదు కానీ దళితుల మీద జరిగే దా